హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, కుమారిజాను తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు మైసూర్ బోండాతో వచ్చాను మీ ముందుకి. చాలా బాగుంటుంది, చాలా స్పాంజీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయడో ఏంటో ఈ ప్రాసెస్లో చూద్దాం. ఓకేనండి? చాలా యమ్మీగా ఉంటుంది, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ప్రాసెస్ ఎలాగో ఏంటో చెప్తాను. అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పెరుగు తీసుకున్నానండి. మీకు చూపించే బౌల్తో 250 ml పెరుగు తీసుకున్నాను. అందులో బేకింగ్ సోడా వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. వాటర్ బబుల్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత మైదా వేసుకోవాలి. నేను చూపించే క్వాంటిటీ చూసారా, అది 250 ml అన్నాను కదా, అది 3 బౌల్స్ వేసుకున్నాను నేను. మైదా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ పెరుగుతోనే సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా కూడా కలపకూడదండి, స్మూత్గా కలపాలి. చూసారా ఎంత స్మూత్గా కలుపుతున్నానో? నేను వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయితేనే మైదాలో పెరుగు మీకు టేస్ట్ కూడా బాగుంటుంది. నేను అప్పుడే వేసేసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోండి. కొంచెం జీలకర్ర, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకేనా? మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 4 అవర్స్ అయినా పక్కన నానాలి. ఇప్పుడు చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని పలుకులు నేను చూపించిన క్వాంటిటీని బట్టి వేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసుకున్నాను. పచ్చిమిర్చి కారం ఉండాలండి చట్నీ మొత్తానికి, కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. వేసుకొని బాగా వేయించుకున్నాను. వేయించిన తర్వాత లాస్ట్లో దించే ముందు వేపిన శనగపప్పు వేసుకోవాలి. ఒక 1 or 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే వేపిన శనగపప్పు ఎక్కువ వేయకూడదు, జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా అండి? స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత, చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుందాం మొత్తం అంతా. అందులోనే కొంచెం ఉప్పు వేసుకున్నాను. నేను కల్లుప్పు వాడతానండి. కల్లుప్పు వేసుకున్నాను. కొంచెం చిన్నది, చాలా చిన్నది చింతపండు వేసుకున్నాను. చాలా చిన్న క్వాంటిటీ అన్నమాట. బెల్లం కూడా ఒక స్పూన్ అలా వేసుకున్నాను అంతే. వాటర్ వేసుకొని మిక్సీ వేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుందాం. మీకు వాటర్ క్వాంటిటీ దాన్ని బట్టి మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చిక్కగా చేస్తున్నాను. మైసూర్ బోండాకి చిక్కగా ఉంటేనే బాగుంటుంది చట్నీ. ఓకేనా? ఇప్పుడు తాలింపులో కొంచెం ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోండి. మీకు ఆ కారాన్ని బట్టి ఎండుమిర్చి టేస్ట్ బాగుంటుంది, అందుకని నేను 2 వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ, ఈ రకంగా ట్రై చేయండి. ఓకేనా? 4 అవర్స్ నానబెట్టుకున్నాం కదండి పిండిని, అది ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఓకేనా? కొంచెం వాటరు ఒక బౌల్లో వేసుకోవాలి. హ్యాండ్ అస్తమాను తడి చేసుకుంటూ వేసుకుంటేనే బోండా బాగా వస్తుందండి. వాటర్లో తడి చేసుకుంటూ ఉండాలండి. తడి చేసుకుంటూ వేసుకోవాలి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. రౌండ్గా రావాలని ఏం లేదు, మీ ఇష్టం, ఏ రకంగా వేసుకున్నా పర్వాలేదు. కానీ స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకోవాలండి. హైలోనూ ఉంచకూడదు, సిమ్లోనూ ఉంచకూడదు. హైలో ఉంచినా మాడిపోతే, సిమ్లో ఉంచితే ఉడకవండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. వేసిన దగ్గర నుంచి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. చూసారా ఎంత బాగా వేగాయో? కలర్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వేగాయో? రెండు వైపులా కూడా బాగా వేయించుకున్న తర్వాత తీసి ఒక పేపర్ మీద వేసుకుందామండి. లైట్గా ఏదైనా ఆయిల్ ఉంటే పీల్చుతుంది కదా పేపరు. ఓకేనా? చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. చాలా యమ్మీగా ఉంది టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. విత్ చట్నీతో సర్వ్ చేసుకుందాం. ఎలా ఉందో ఏంటో చూడండి ఒకసారి. కలర్ఫుల్గా ఉంది చట్నీ కూడా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మైసూర్ బోండా చూసారా ఎంత క్రిస్పీగా, స్పాంజీగా వచ్చిందో. నొక్కుతుంటే చాలా మెత్తగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.